ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేశ్వర స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశ నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2022 సంవత్సరం సెప్టెంబర్ నెల 1 నుంచి 15 ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన, ఈ భాద్రపద మాసంలో అతి అద్భుతమైన మంత్ర సాధన విషయాలు ఉన్నాయి. 31వ తారీఖు వినాయక చవితి. ఈ సంవత్సరం గ్రహస్థితిని బట్టి చింతామణి గణపతి ఆరాధన మంచిది. అందరికి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే 1వ తారీఖు ఋషి పంచమి, సప్తఋషులు పూజ చేసుకుంటే చాలా మంచిది. అది అందరికీ అలవాట్లేదు, కొంతమంది చేసుకుంటారు, చేసుకోవచ్చు. అలాగే 4వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా సెప్టెంబర్ నెలలో మహాలక్ష్మి వ్రతం, అతి అద్భుతమైన పూజ ఇది. 16 రోజులు లక్ష్మీదేవిని 16 రూపాల్లో, షోడశలక్ష్మి రూపాల్లో పూజిస్తాము. అతి అద్భుతమైన పూజ. ఈ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన మహాగామేశ్వరపేటలో దేవప్రసన్న కార్యాలయంలో మహాలక్ష్మి వ్రతం జరుగుతుంది. ఆ విషయాన్ని మీకు త్వరలో అందజేస్తాను నేను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 6 ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీస్తాను. 9 ఆఫ్ కప్స్. మీరు కొంత జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భవిష్యత్తు ఏమిటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది, ఎలా చేస్తే మంచిది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికి ప్రశాంతంగా కాలం సాగుతుంది గత కొద్ది కాలంగా, కానీ ఇదే జీవితం కూర్చుంటే కష్టం అవ్వచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడు నెలకు 20,000 వస్తున్నాయి మీకు, సరిపోతుంది ఖర్చులకి. ఒక ఏడాది పైకి 20,000 సరిపోవు, ఖర్చులు పెరుగుతాయి. మీ సంపాదన పెంచుకోవాలి, లేకపోతే ఖర్చులు తగ్గవు, ఖర్చులు పెరుగుతాయి, సంపాదన పెంచుకోవాలి. ఈ రకంగా మీరు భవిష్యత్తు గురించి సరైన ప్లానింగ్ చేసుకోకపోతే కొంత దెబ్బతినే అవకాశం కనబడుతోంది. అందువల్ల చిన్న చిన్న విజయాలు పొందామని చెప్పి చాలా జీవితం ఇదే చాలా బాగుంది అనుకుంటే కాదు, జీవితం చాలా ఉంటుంది. ఇంకా కూపస్థ పండుగలా కూర్చోకుండా బయటికి రండి, వచ్చి కొత్త ప్రపంచాన్ని వెతుక్కోండి, కొత్త సర్కిల్ పెంచుకోండి, కొత్త వ్యాపారాలు, కొత్త మార్గాలు, డబ్బు సంబంధించిన ప్రయత్నాలు చేయండి. జీవితం గురించి పాజిటివ్గా ఆలోచించండి. అయిపోయింది సరిపోతుందని కూర్చోకుండా ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా మీరు ఆలోచించాలి. అలా చేస్తే మీకు బాగుంటుంది. మీకు 6-7 తారీఖుల్లో విచిత్రమైన అనుభవం ఏర్పడుతుంది. దాంతో మీకున్నది వాపా బలుపా, అంటే మీరు కళల్లో ఊహల్లో జీవిస్తున్నారా, వాస్తవంగా మీకు బలం ఉందా, స్ట్రెంగ్త్ ఎంత ఉంది, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అన్నీ మీకు తెలుస్తాయి 6, 7, 8 తారీఖుల్లో. ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జస్టిస్, ప్రజెంట్ డెవిల్. ఇంకా అర్థిస్తాను. 8 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి గతంలో. మీరు మాట్లాడిన మాటలు కానీ చేసిన పనులు కానీ మనకు నోరాబీకు తేకే అని సామెత చెప్తారు. మన నోరు ఉంది కదా, ఏదో మనం మాట్లాడి సరదాగా మాట్లాడినా కానీ ఒక్కసారి మనం పీకి చుట్టుకుంటుంది. అది మనం ఫేస్బుక్ వాటిలో ఏవో పిచ్చి పిచ్చి షేర్ చేసామంటే, సరదాగా షేర్ చేసినా కానీ అవి ఏవో కాంట్రవర్సీ ఏవో చేస్తే అనవసరంగా మనం మాటలు పడతాం. అందువల్ల మీరు ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కార్డుల్లో కూడా అనవసరంగా కోరి కష్టాలు, వివాదాలు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. కొంత అనారోగ్య సూచన కనబడుతోంది. నేను కరెక్టే, నేను ఇలాగే ఉన్నాను అనే మూర్ఖత్వాన్ని మీరు ఉండకుండా వాస్తవాన్ని గమనించి చుట్టుపక్కల సమాజాన్ని, మనుషుల్ని గమనించి ఏం చేయాలి, ఎలా చేయాలి, భవిష్యత్తు ఏ రకంగా మనం మలుచుకోవాలి ప్లాన్ చేసుకుని చేసుకోకపోతే ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దెబ్బతినే అవకాశం కనబడుతోంది ఇంకా కొద్ది కాలం పాటు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. బాగానే ఉంటుంది కానీ మీ ఆలోచన విధానం కొంత మార్చుకోవాలి. మార్చుకుంటే సరిపోతుంది, లేదా మీరు మూర్ఖత్వంగా వెళ్ళారంటే మాత్రం ఇబ్బందులు పడతారు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. మీకు ఎవరి నుంచి ఇది ఆశించద్దు. మీ చేతనే పని మీరు చేయండి, మీ చేతగాని పని మీరు చేయకండి. ఎవరి నుంచి అయితే ఆశించారా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది. మీకు వచ్చిన పని మీరు చేయండి, ఆధారపడద్దు ఎవరి మీద కూడా. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? డెత్. ఇంకొక కార్డు తీస్తాను. 8 ఆఫ్ సోర్డ్స్. ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది, లేదా ఉద్యోగం నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ నోటీస్ పీరియడ్ క్యాన్సిల్ మళ్ళీ ఉద్యోగం కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది. ఉద్యోగం బాగున్న వాళ్ళకి ఉద్యోగం పోతుంది, పోయే అవకాశం ఉంటుంది. సడన్గా చాలా రిస్క్ మోడ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ జాబ్ సెక్యూరిటీ నిలబడే. డెత్ కార్డ్ అంటే సిచ్యుయేషన్ రివర్స్ చెప్తుంది.
అందువల్ల ఉద్యోగంలో సేఫ్గా ఉన్నామనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రాజెక్టులు అవి అయిపోయి వేరే ప్రాజెక్ట్ ఎలా డెవలప్ అయినా కానీ మన పర్వాలేదు అని ధైర్యంగా ఉండకుండా చూసుకోండి. అలాగే బెంచ్లో ఉండి నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఉద్యోగం లేని వాళ్ళకి 15 రోజులు ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ. 7 ఆఫ్ బ్యాండ్స్ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తక్కువ. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్ బాగుంటుంది. కుటుంబ వ్యాపారాలు చేసే బాగుంటుంది. ముఖ్యంగా అంటే ఫ్యామిలీలో భార్య భర్త కొడుకు అందరూ కిరాణా షాప్ రన్ చేస్తున్నారు, సూపర్ మార్కెట్ రన్ చేసుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. మొత్తం అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? ఇబ్బందులు ఏం లేవు. 10 ఆఫ్ కప్స్ 10 ఆఫ్ సోర్స్ ప్రత్యేక ఇబ్బందులు అంటే ఏమీ లేవు. కొత్త ఫైనాన్షియల్ సోర్స్ అని మీకు ఓపెన్ అయ్యే అవకాశం కనబడుతుంది. అది 12వ తారీఖు తర్వాత. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? ఏమీ ఇబ్బందులు. పేజ్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరం చిక్కులు ఇబ్బందులు ఏం కనబడట్లేదు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ పెంటికల్స్ మీరు అనుకున్నది మీకు కాకుండా పక్క వాళ్ళకి పోతూ ఉంటుంది. కష్టం మీరు చేస్తే ఫలితం పక్క వాళ్ళు పట్టుకుపోతారు. ఓ ప్రాజెక్ట్ వర్క్ ఏ చేస్తున్నారు మీరు, ప్రాజెక్ట్లో 2 ఏళ్ళు చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో, అంత చాలా కష్టపడి చేశారు, ఇంకా లాస్ట్లో ప్రాజెక్ట్ అయిపోతుంది 15 రోజుల్లో మీకు అయిపోతుంది, పోతున్నప్పుడు మిమ్మల్ని రిలీవ్ చేసేస్తారు, మీ ప్లేస్లో వేరే వాడు వస్తే ఈ పెర్ఫార్మెన్స్ అవార్డు వాళ్ళకు వస్తుంది. మీరుంటారు ఆ టైంలో చివరిలో మీరు బయటకు వచ్చి వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయారు, మీరు దీనికి కేటీ వేరే వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళకు వస్తుంది పెర్ఫార్మెన్స్ అవార్డు. మీరు కష్టపడి పెంచి ఫ్రూట్ చెట్టు ఫ్రూట్ పక్క వాళ్ళు తింటూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి. మీకు వచ్చేది ఏది మీరు వదులుకోవద్దు. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? స్టార్ మీరు అనవసర విషయాలు తలదూచుకొని టైము డబ్బు రెండు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ పెళ్ళయి ఉంటే మీ శ్రీవారి మాట వినండి, పెళ్ళి అవ్వకపోతే అమ్మ నాన్న మాట వినండి. అందువల్ల మీరు మీకు తోచినట్టుగా మీరు చేయకండి, టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు. అది ముఖ్యమైన సూచన. మీకు పిల్లలు విద్యార్థులకు సూచన ఏదైనా ఉందా? హై ప్రెస్టర్స్ నోరు తెరిచి మీకు కావాల్సింది మీరు అడగండి. మొహమాట పడడం వల్ల పని అవ్వదు. మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ పేరెంట్స్తో మాట్లాడాలా, మీ మనసులో ఫీలింగ్స్ చెప్పాలా, ఏదైనా కానీ నలుగురితో మీరు మాట్లాడండి. మౌనంగా ఉంటే మీ భాష మీ మనసులో ఉండే బాధ ఎవరికీ అర్థం కాదు. మీ విద్య విజ్ఞానం తెలియడం మీరు ప్రదర్శించాలి, లేకపోతే తెలియదు కదా మీకు ఏమొచ్చనేది. మాట్లాడాలి. నక్షత్రాల వారీగా తీసుకుంటే మృగశని వాళ్ళకి ఎలాగుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలాగుంది? ఏస్ ఆఫ్ కప్స్ చెప్తాను. పునరుసు వాళ్ళకి ఎలాగుంది? 2 ఆఫ్ పెంటికల్స్. ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లన్నీ మృగశని వాళ్ళకి కనబడుతున్నాయి. మృగశని 3-4 బాధలు వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ముఖ్యంగా అన్ని రకాల సమస్యలు మీకు ఉంటాయి. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, అన్నింటిలో కూడా ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సూచన కనబడుతుంది. ఆడవాళ్ళకి సంబంధించి మృగశిలో 6, 3, 4లో పుట్టింటే కనుక మీరు కొంత అనారోగ్య సూచన కనబడుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆరుద్ర వాళ్ళకి అన్ని రంగాలుగా బాగుంటుంది, అన్నింటిలోనూ బాగుంటుంది. పట్టింది బంగారంలో ఉంటుంది. ప్రత్యేకమైన ఇబ్బందులు చికాకులు ఏముండవు. పునరుసు వాళ్ళకి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో కొంత ఎగుడు దిగులు ఉంటాయి. ఉద్యోగం కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే 10వ తారీఖు తర్వాత కొన్ని ఉద్యోగానికి సంబంధించి కొన్ని చికాకులు ఒత్తిళ్ళు ఏర్పడతాయి. జాగ్రత్తగా చూసుకోండి. పరిహారం ఏం చేయాలి? మృగశని వాళ్ళు ఏం పరిహారం చేయాలి? క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డు తీస్తాను. ఎస్ ఆఫ్ సోర్స్ ఒక్కసారి నూనెలో నీడ చూసుకోండి. చండి పిల్లలు పుట్టినప్పుడు నూనెలో నీడ చూపిస్తాం కదా, అలాగా నూనెలో నీడ చూసుకుని దాన్ని గుళ్ళో దీపం పెట్టేయండి. పెడితే మీకుండే పేడ అంతా పోతుంది. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? సన్ ఇంకా కార్డు తీస్తాను. 2 ఆఫ్ బ్యాండ్స్ ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సరిపోతుంది. పునరుసు వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీస్తాం. టెంపరెన్స్ సర్వేశ్వరుని కానీ వడుకుభైరుని కానీ ఆరాధన చేయండి. ఓం హ్రీం బొమ్ వటకాయ ఆవత ధరణాయ కురుగురు వటకాయ బం హ్రీం బొమ్ స్వాహ. వడుకుభైరుని ఆరాధన చేయండి. వీరు చింతామణి గణపతి జపం చేసుకోండి. సకల శుభాలు పొందుతారు మీరు. మొత్తం పర్వాలేదు, శుభాశుభమిశ్రమంగా ఉంది. మృగశని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 3-4 పదల వాళ్ళు రాశిలో పుట్టిన వాళ్ళు, మిగతా వాళ్ళు పర్వాలేదు, సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగం మాత్రం జాగ్రత్త. అందరికి కూడా శుభం పోయాదు.